ఇప్పుడు మీరు డిమాండ్స్ కోసం సమ్మె చేయాలనుకున్నారు, ఈ సమ్మెని అందరు దృష్టిలో పెట్టుకుని అందరు యూనియన్లతో మాట్లాడి తీసుకునే నిర్ణయమా, లేదంటే కేవలము ప్రభుత్వానికి కేసీఆర్కు ఏదో ఒక చురక అంటించాలి లేదంటే ఆయనకు ఒక జట్కా ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలాగా అనిపిస్తుంది. నిజంగా వాస్తవంగా అందరు లీడర్స్తో కలిసి మాట్లాడుకొని కూర్చొని చర్చించుకొని సమ్మెకి వెళ్దాము అని అనుకునే విధంగా అనిపించట్లేదు. ఎందుకనంటే దీనికి ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, మీరు సమ్మెకి వెళ్ళిన తర్వాత కోర్టుకు వెళ్ళారు, అదే మీరు సమ్మెకి వెళ్లకుండా మీ విధులు మీరు నిర్వర్తించుకుంటూ మీ డిమాండ్స్ కోసం కోర్టుకి వెళ్ళింటే మీ డ్యూటీలు మీకు నడిచేటివి, కోర్టు కూడా ఇచ్చేది తీర్పు. సో ఇవాళ కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోయినా, లేకపోతే లేబర్ కోర్టుకి వెళ్ళి మీ సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా, కానీ మీరు అటు సమ్మె చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళారు. ఈ నిర్ణయము రాంగ్ అనిపించలేదా? ఏ నాయకుడు ఏ లీడర్ కూడా మీకు చెప్పలేదా? ఈ ఇట్లా సమ్మె చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఒకవేళ ప్రభుత్వం మనకు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలని కూడా ఆలోచన చేసుకునే కదా సమ్మెకి వెళ్లాల్సింది. ఇప్పుడు ఈరోజు అదే ఎదురైంది. సో మీకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వలేదు హైకోర్టు. సో ఇప్పుడు సుప్రీం లేబర్ కోర్టుకి వెళ్ళింది. సో అప్పటికే ప్రభుత్వం అంటుంది హైకోర్టు డిసిషన్ తీసుకున్నా లేబర్ కోర్టు తీసుకున్నా మేము సుప్రీంకోర్టు వరకు వెళ్తామని ప్రభుత్వం గట్టిగా ఉంది. సో ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మన భవిష్యత్తు ఏంది, మన కార్మికుల భవిష్యత్తు ఏంది? 50,000 మంది కార్మికులు ఉన్నాము, మరి అందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత మనకు ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినా కూడా మనం పోరాడదామా, లేదంటే డ్యూటీలోనే ఉండి పోరాడదామా అనుకున్న ఆలోచన ఎందుకు రాలేదు మీకు? సరే, ఏదైతే ఇప్పుడు జేఏసీగా ఏర్పడినటువంటి వివిధ రకాలైనటువంటి యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే జేఏసీగా ఏర్పడ్డాయి. జేఏసీగా ఏర్పడ్డ తర్వాతనే సమ్మె నోటీసు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకొక జేఏసీ 1గా ఏర్పడినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా తక్కువ ఓట్లు ఉన్నాయి, వాళ్ళకు తక్కువ మెజారిటీ ఉన్నదన్న ఉద్దేశం మీద ఈ మేజర్గా ఉన్నటువంటి నాయకులు ఏం చేశారనంటే, వాళ్ళందరూ కూడా బేషరతుగా మనకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అందరికీ సమస్య జేఏసీ 1 కానివ్వండి, ఇక్కడ జేఏసీ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, అన్నీ కూడా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి అందరూ మాట్లాడిన తర్వాతనే సమ్మెకి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు మాది ఏదేముంది, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, మేము కార్మికుల యొక్క వెల్ఫేర్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు మా ఎస్సీ కార్మికులకే కాకుండా మేము అడిగేటటువంటి వెల్ఫేర్ అందరికీ కూడా పనిస్తుంది. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు ధనవంతులు లేరు. ఇప్పుడు ఓసీ నుంచి ఉన్నా అది అయినా ఓసీ అయినా కూడా ఆయన ఏమంటారు, ఈబీసీ కిందకి వస్తారు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ కాస్ట్. కాబట్టి అందరు గారి పోలే మేము చేసేటటువంటి ఏ వెల్ఫేర్ అయినా కూడా కార్మికులకు అందరికీ పనికిచ్చేటటువంటిది. కాబట్టి మేమేం చేసినామనంటే అందరూ కూడా తప్పకుండా మాట్లాడుకునే వాళ్ళు జేఏసీగా వెళ్ళారు. ఇది ఆర్టీసీలో ఏముంటుంది అంటే ట్రేడ్ యూనియన్తో మమేకమైనటువంటి నాయకులు ఉంటారు. మా వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా మా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాకు అదనంగా ఉంటూ కూడా మా సభ్యులు మళ్ళీ ఏదేదో రకమైనటువంటి యూనియన్లో ఉంటారు. ఓ రకంగా చెప్పాలనంటే మా వెల్ఫేర్ అసోసియేషన్ మాటను వాళ్ళ యొక్క ఉద్యోగాలకు ప్రమోషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఇక్కడ ప్రమోషన్లో అన్యాయం జరిగినప్పుడు కానివ్వండి, అతనికి ఏదన్నా ఇంక్రిమెంట్ కలవనప్పుడు కానివ్వండి, సంక్షేమ పరంగా మా దగ్గరకు వస్తుంటారు. అదే ట్రేడ్ యూనియన్ ప్రకారంగా అయితే ట్రేడ్ యూనియన్ దగ్గరికి వెళ్తాం. ట్రేడ్ యూనియన్ అనేది ఏంది, కార్మికుడికి కవచం లాంటిది. కాబట్టి ఆ ట్రేడ్ యూనియన్ మాటనే ఎక్కువ వింటారు. అయితే వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని సమ్మెకు వెళ్ళడమే జరిగింది. కాబట్టి ఆ జేఏసీ నాయకత్వం తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో అందులో ప్రధానంగా మేము కూడా ఆ జేఏసీ నాయకుల మీద ఎంతో గొప్ప విశ్వాసంతోనే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళు జేఏసీ నాయకులు తీసుకున్నటువంటి ఈ రకంగా జరుగుతుందని మాత్రం వాళ్ళు ఊహించలేదని నేను అనుకుంటున్నాను. అది సార్ చెప్పండి, ఇప్పటికీ దాదాపు 52 రోజులు అవుతుంది, జీతాలు లేవు, మరి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వాస్తవంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక చాలామంది కార్మికులు వాళ్ళకి సమ్మె గురించి కూడా పూర్తి స్థాయిలో ఊర్లలో ఉండే వాళ్ళకి తెలియట్లేదు. అంటే నాయకులు సమ్మె చేస్తున్నారు, ప్రభుత్వం దగ్గర మన డిమాండ్లు నెరవేర్చుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏంటి మన భవిష్యత్తు అని వాళ్ళు ఇప్పుడు ఆలోచన చేశారా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అసలు కార్మికులకు? చాలా ఆలోచన చేశాము, చాలా ఆలోచన చేసి 26 మెట్లు దిగి అన్నీ ఏ మొద్దు మాకు ఉద్యోగాలు ఇస్తే సార్లు సరిపోతుంది అన్న స్థాయికి దిగజారి వర్కర్లు, ఆ వర్కర్ల మీద కసి సాధించొద్దు, ఇంకా చచ్చిపోయిన మీద పాము మీద ఇంకా రాళ్ళు చేసినట్టు కాదుకుంటా దీన్ని దయవంచి మాకు న్యాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. మా విధులు మేము నిర్ణయించుకుంటాం, కానీ ఈ మేము ఏదైతే హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టులో ఏదైతే తీర్పు ఫస్ట్ మాకు అనుకూలంగా వచ్చిందో దాన్ని బేస్ పెట్టుకొని బహుశా అందరూ మనకే వస్తుంది అని చెప్పి ఆలోచన విధానంతో ఆగిరు, లేదంటే అప్పుడే డ్యూటీ ఎక్కేస్తారు. హైకోర్టు మూలంగానే మాకు చాలా దెబ్బ పడ్డది, అది ఫస్ట్ మాకు అనుకూలంగా ఇచ్చి లాస్ట్కు వ్యతిరేకంగా అయిపోయేటకలా ఎక్కడక్కడ అందరు సలవడి నిరాశ అయిపోయి మన నిజం చేసుకొని డ్యూటీ ఎక్కుతామని చెప్పి నిర్ణయించుకున్నారు.
దాన్ని సానుకూలంగా స్పందించి మమ్మల్ని ఉద్యోగం ఇమీడియట్లీ తీసుకోవాలని చెప్పి మీ తరఫున నేను మా ప్రభుత్వం తరఫున కోరుతున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు లేబర్ కోర్టులో ఇష్యూ ఉంది, మీరేమో డ్యూటీలు చేస్తా అంటున్నారు, ఈ సమస్యని ఒక అంటే ఒక విలే విధానంలో క్లారిటీ ఉంది అని అనిపిస్తుందా మీకు? గతంలో మీరు సమ్మెకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, మళ్ళీ సమ్మె విరమిస్తున్నామన్నారు, లేదు మళ్ళీ సమ్మె కంటిన్యూ చేస్తున్నామన్నారు, రెండవసారి నిన్న సమ్మె విరమిస్తున్నామన్నా విధుల్లోకి చేరుతామంటున్నారు, ప్రభుత్వం ఏం వద్దంటుంది. ఇట్లా సమస్య ఇంకా దీన్ని జటిలంగా అవ్వడం కానీ ఇంకా దీన్ని ఒక వేడిగా ముందుకు తీసుకెళ్ళడం కానీ అనిపిస్తలేదా? పోనీ మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి సార్? ఇప్పుడు ఏదైతే ఉన్నదో చూడండి, స్వయంగా ప్రభుత్వాధినేత అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి స్వయంగా చెప్పడం జరిగింది సార్, మీరు సమ్మె విరమించి రండి, మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటగా మీరు సమ్మె విరమించండి, మీరు సమ్మె విరమించి రండి, మీ యొక్క సమస్యలను నేను సానుకూలంగా తప్పకుండా నేను సాల్వ్ చేస్తాననే మాట కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటకు విలువనిచ్చేసి అదే రకంగా న్యాయస్థానం మీద ఏదైతే లేబర్ కోర్టు మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక కార్మికులు పాపం చాలా గరీబు కార్మికులు చనిపోతూ ఉన్నారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వ పరంగానేమో మీరు సమ్మె విరమించిరండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు, సామాజిక సంఘాలన్నీ కూడా మీరు సమ్మె విరమించండి, ముఖ్యమంత్రి ఆయన టైం ఇచ్చాడు రండి మీరు 5 తారీఖు అర్ధరాత్రి వరకు మీరు జాయిన్ కండి అన్నారు, కానీ దాదాపు 48,000 మంది కార్మికులు ఉండగా కనీసం ఒక 500 మంది కూడా జాయిన్ కాలేదు, అది కూడా అవకాశం ఎందుకు వినియోగించుకోలేదు? అంటే మీరు అప్పటికే కోర్టు మా వైపు ఉంటుందని అనుకున్నారా? 100% ఓకే. ఏదైతే కోర్టు సర్వోన్నతం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సర్వోత్తమం అయినటువంటి న్యాయస్థానం హైకోర్టు, మనమందరం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నోళ్ళం, మనం న్యాయ వ్యవస్థను ఎప్పుడు విమర్శించకూడదు, విమర్శించలేము కూడా, ఆ అధికారం మనకు లేదు. కాబట్టి మనం న్యాయ వ్యవస్థ మీద మామూలు చిన్న కార్మికుడికి చిన్న అర్ధనగ్నంగా బట్టలు లేనటువంటి వ్యక్తి కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, మేము కూడా న్యాయ వ్యవస్థను నమ్మినాము, న్యాయ వ్యవస్థ మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది కదా అన్న ఉద్దేశం మీద మేము 5వ తారీఖు నాడు జాయిన్ కాకపోవడం అనేది జరిగింది. అంతే తప్ప ఇందులో ఏదో ముఖ్యమంత్రి గారిని ఆయన రాజు తలుసుకుంటే ఏమైనా చేయగలరు అంటే వాళ్ళు బేషరతుగా కాకుండా వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి ఏ సంఘంలో చేరొద్దని, సో మళ్ళీ ఫ్రెష్గా రిక్రూట్ అయినట్టుగా జాయిన్ కావాలని చెప్పినట్టుగా తెలిసింది, అది నిజమేనాది? ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇటు ఆర్టీసీ మేనేజ్మెంట్ కానివ్వండి పెట్టినటువంటి షరతులతో కూడినటువంటి మెమోరాండం ఏదైతే ఉందో ఆర్జీ పత్రం లీకౌట్ కాలేదు, ఏ రకమైనటువంటి షరతులతో వాళ్ళు డ్యూటీలకు తీసుకుంటారు, ఏ రకమైనటువంటి కండిషన్స్ పెట్టారో మాకు తెలియదు, కానీ ఇది ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఇది రోజు కష్టపడేటటువంటి కార్మికుడి కంటే కూడా ఎక్కువ పనిచేసేటటువంటి కార్మిక వ్యవస్థ ఇది. ఈ కార్మిక వ్యవస్థకు ట్రేడ్ యూనియన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఏ ట్రేడ్ యూనియన్లో చేరబోను అని అంటే అది కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు దాదాపుగా. ఇప్పుడు ఉదాహరణకి మా ఇక్కడ JBS కంటోన్మెంట్ డిపోలలోనే ఒక్కొక్క డిపోలో రోజుకు 20-30 మంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ డిపో ఉన్నది పిక్క డిపో, రోజుకి 20 మంది డబల్ డ్యూటీలు చేయాల్సినటువంటి పరిస్థితి రేవాళ్ళు. అదే సిటీ డిపోలో అంటే రోజు 90 మంది నుంచి 100 మంది దాకా డబల్ డ్యూటీలు చేసినాడు. ఇట్లా రోజు చేసుకుంటూ పోతే తన యొక్క కండలని కరిగిపోయి అతను తొందరగా అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికుడికి ఏందనంటే ఎప్పుడే కానీ యూనియన్ మాటనే నమ్ముతారు, యూనియన్ మాటని నమ్ముతారు. ఏ ఒక్క కార్మికుడు కూడా చేజారిపోలేదు, కేవలం చనిపోయినటువంటి వ్యక్తులే. 5వ తారీఖు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు డెడ్ లైన్ పెట్టినా చనిపోయినటువంటి కార్మికులే 5వ తారీఖు నాడు ఉదయం ఆడాడ ఉన్న వరుస నుంచి సమ్మెలో ఉన్నటువంటి దాంట్లో కేవలం చనిపోయినటువంటి వాళ్ళే సమ్మె నుంచి మైనస్ అయినారు, కానీ ఏ ఒక్క కార్మికుడు కూడా ఒక సూపర్వైజర్ కూడా ఉద్యోగంలో చేరలేదు. కానీ మరి ఆ షరతులకు అంగీకరించి ఒక డ్రైవర్ కానీ ఒక కండక్టర్ కానీ వెళ్ళినప్పుడు అతని లైన్ మీద నానా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఆపదలు వస్తూ ఉంటాయి, మరి దానికి అంత నాయకత్వం వహించేది ట్రేడ్ యూనియన్. మరి ఆ ట్రేడ్ యూనియన్ కాదని అతని డ్యూటీలోకి పోతే తనను పట్టించుకునే వారు ఉండరని చెప్పేసి కూడా కార్మికులు ఎవరు వెళ్ళకపోవడానికి ఇది బలమైనటువంటి కారణం. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Please subscribe to Top Telugu TV. Top Telugu.
టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.